కాలకృత్యాలు నీరు లేక గర్భిణీలు బాలింతలు నిరుద్యోగ యువతీ యువకులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. కనీస వసతులు లేని విజయనగరం సాలూరు పట్టణ పరిధిలో ఉన్న యువజన శిక్షణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీలు బాలింతలు యువతీ యువకులతో మాట్లాడారు. అనంతరం బాధితులు నీరు లేక పడుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. విజయనగరం సాలూరు పట్టణ పరిధిలో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని, దీని ద్వారా గర్భిణీలు యువతీ యువకులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, కనీసం స్నానం చేసేందుకు కూడా మరుగుదొడ్లు లేవని ఆమె ఆరోపించారు. నగరంలోని యువజన శిక్షణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ సంధ్యారాణి పార్వతీపురం ఐటీడీఏ పీఓ కుర్మానాథ్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. నెలలు నిండిన గర్భిణీలు ఈ పనులు చేయాల్సి రావడం దారుణమైన విషయమన్నారు. ఐటీడీఏ పరిధిలోనున్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణీలు సుఖప్రసవం అయ్యేందుకు, తల్లి బిడ్డల ఆరోగ్యం, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైటీసీలో గిరిశిఖర గ్రామాల గర్భిణీల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారన్నారు. చక్కని పౌష్టికాహారం అందించాల్సి ఉన్నా సరైన భోజనం కూడా పెట్టడం లేదన్నారు. తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సాలూరు వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ స్త్రీలు గురించి ఈరోజు పేపర్లో చూసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హిల్ టాప్ ఏరియాలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి వాళ్ళ డెలివరీ టైంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గర్భిణీ స్త్రీలను ఒక రెండు నెలల ముందుగానే తీసుకొచ్చి వాళ్ళని ఒక హాస్టల్లో ఉంచి వాళ్ళకి రెండు నెలలు ఒక పౌష్టికాహారం, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు వారి భర్త ఎవరొచ్చినా వాళ్ళందరూ ఉండే విధంగా చూసి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళకి మందులు సక్రమంగా ఇచ్చి వాళ్ళకి రక్తహీనత లేకుండా చేసి ఆ తర్వాత 9th మంత్ తర్వాత వాళ్ళ డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డని క్షేమంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళని అంటే ఎలా అంటే ఇది గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీలకు ఒక వరంగా ఉన్నటువంటి ఒక పథకం. అలాంటి పథకాన్ని దాదాపు చాలా సంవత్సరాల క్రితం ఇది మొదలుపెట్టి ముఖ్యంగా సాలూరులో అయితే గర్భిణీ స్త్రీలు చాలా ఎక్కువ మంది, ఒక్కొక్కసారి 30 మంది 30 దాటి కూడా ఉండేవాళ్ళు. ఈసారేమో 15 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఈరోజే ఒక ఆమె డెలివరీకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇట్లాంటి గర్భిణీ స్త్రీలు నిన్న మొన్న అంటే ఒక 10 రోజులు